హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిరీషాస్ ఫుడ్. నేను మీ శిరీష. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనం బనానా స్మూతీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్ అండి. ముందుగా దీనికి మనకి 5 బాదం పప్పు, 5 జీడిపప్పు, 5 పిస్తా, వాల్నట్ 1, కిస్మిస్ అండి. ఇది బ్లాక్ కిస్మిస్ వేసుకుంటున్నాను, దీని బదులు వైట్ కిస్మిస్ అయినా మీరు వేసుకోవచ్చు. ఇవన్నీ ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. వాల్నట్ అనేది మనకి అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. డేట్స్ ఒక 2 వేసుకుంటున్నానండి. నేనైతే 2 వేసుకుంటున్నాను. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 3 అయినా వేసుకోవచ్చు అండి. ఇవి ఒక 2 అవర్స్ నానబెట్టుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇవి నానినాయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, 2 మీడియం సైజ్ బనానాసు, స్కిమ్డ్ మిల్క్ 1 కప్. ఇవి 2 బనానాస్ మీడియం సైజ్ అండి, చాలా స్వీట్గా ఉన్నాయి, అందుకే నేను డేట్స్ 2 వేసుకుంటున్నాను. ఒకవేళ మీ బనానాస్ అంత స్వీట్గా లేకపోతే 3 డేట్స్ అయినా వేసుకోవచ్చండి. మీరు ఈ స్మూతీ అనేది ఒక్క పర్సన్కి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీరు ఇద్దరికి చేయాలనుకుంటే క్వాంటిటీస్ అనేది పెంచుకోండి, సరిపోతుంది. ఇవి నానబెట్టి పెట్టుకున్నాను, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను. ఒకవేళ డేట్స్ మీకు అవైలబుల్గా లేకపోతే దాని ప్లేస్లో హనీ అయినా 2 టీ స్పూన్స్ వేసుకోవచ్చండి. నేను ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకున్నాను. నేను స్కిమ్డ్ మిల్క్ యూస్ చేశానండి. దీనికి మీరు ఆల్మండ్ మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు, టోండ్ మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు, సోయా మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు అండి. మిల్క్ అనేది మన చాయిస్, కానీ ఫుల్ క్రీమ్ పాలు మాత్రం వాడకండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు. ఫైనల్గా పిస్తాతో ఇలాగా గార్నిష్ చేసుకొని సర్వ్ చేయండి. చాలా టేస్టీ అండి, సింపుల్గా అయిపోతుంది, అసలు ఫిల్లింగ్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయగలరు. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం శిరీషాస్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.